ఈ దీపావళి పండక్కి రూపాయి ఖర్చు లేకుండా బయటకునే అవసరం లేకుండా అందమైన నీటి దీపాలను ఓల్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనే వీడియో గురించి అయితే చూపించబోతున్నాను. ఈ అందమైన రంగురంగు నీటి దీపాలను దీపావళి రోజున మనం నైట్ పూట వెలిగించాము అంటే ఇంకెప్పుడు కూడా మనం బయట కొనకుండా ప్రతిసారి ఇలానే దీపాలను అయితే వెలిగించుకుంటాము. అంత అందంగా ఉంటాయి. మరి ఈ అందమైన నీటి దీపాలను సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం. ఇక్కడ నేనైతే కొన్ని గాజు గ్లాసులను అయితే తీసుకున్నాను. మీరు కూడా వీలైతే గాజు గ్లాసులే తీసుకోండి. ప్లాస్టిక్ కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఇప్పుడు గ్లాసులన్నింటిలో కూడా నీళ్ళని అయితే నింపుకోవాలి. ఇలా గ్లాసులన్నింటిలో నీళ్ళని నింపుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే వేయాలి. నేను కలర్స్ కోసం ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో అన్ని రకాల కలర్స్ కూడా ఉంటాయి. లేదంటే మనం ముగ్గుల కోసం కలర్స్ వాడతాం కదా, ఆ కలర్స్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్లాస్ కి ఒక్కొక్క కలర్ అయితే వేసుకుందాం. దగ్గర చిన్న బ్రష్ ఉంటే ఆ బ్రష్ తో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక స్పూన్ తో అయినా కొంచెం కొంచెం కలర్ తీసుకొని వేసుకోవచ్చు. ఇలా అన్ని గ్లాసులకి కలర్స్ వేసుకున్న తర్వాత ఈ కలర్స్ షైనింగ్ కోసం అయితే నేను ఇక్కడ చెంకిని అయితే వేస్తున్నాను. ఈ చెంకిని యూజ్ చేయడం వలన మనకి నైట్ పూట ద్వీపాలు అనేవి చాలా చాలా షైనింగ్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నాకు రెండు రకాల చెంకీలు అయితే ఉన్నాయి. ఒకటి గోల్డ్ కలర్, ఒకటి సిల్వర్ కలర్. ఈ రెండింటిని కూడా నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ద్వీపమాయిల్ ఉంటుంది కదా, ఆ ద్వీపమాయిల్ని అయితే అన్ని గ్లాసులకి కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా అన్ని గ్లాసులకి ఆయిల్ వేసిన తర్వాత మన దగ్గర ఎన్ని కలర్స్ పువ్వులు ఉంటే అన్ని కలర్స్ పువ్వుల రెక్కలు కూడా ఇందులో అయితే వేసుకోవాలి. ఈ పువ్వుల రెక్కలను అయితే అన్ని గ్లాసులకి వేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. అది ఎందుకంటే మనకి ఒత్తులు పెట్టడానికి ఈ గ్లాస్ తాలూకు ముక్కలు అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ ని రౌండ్ గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనకి రూపాయి బిల్ అంత సైజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను రూపాయి బిల్ అంత రౌండ్ ముక్కనైతే తీసుకున్నాను కదా, మనకి ఎన్ని గ్లాసులు ఉంటే అన్ని ముక్కలను అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ ముక్కకి అయితే మధ్యలో హోల్ పెట్టాలి. అది ఎలా అంటే ఒక అగరబత్తిని తీసుకొని ఈ అగరబత్తిని వెలిగించిన తర్వాత అగరబత్తితో మధ్యలో హోల్ చేసామంటే చాలా ఈజీగా హోల్ అయితే అయిపోతుంది. ఇలానే అన్ని ముక్కలకి హోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒత్తిని అయితే పెట్టుకోవాలి. ఇలా ఒత్తిని పెట్టిన తర్వాత ఈ ఒత్తిని తీసుకెళ్లి గ్లాస్ లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని గ్లాసులు ఉంటే అన్ని గ్లాసుల్లో ఇలా ఒత్తులను అయితే పెట్టుకోవాలి. ఇలా అన్ని గ్లాసుల్లో ఒత్తులు పెట్టిన తర్వాత ఈ ఒత్తు తడిచేటట్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ అన్ని గ్లాసుల్లో మనం ఆయిల్ అయితే వేసాం కదా, అందుకనే ఇప్పుడు ఏంటంటే ఒత్తు తడిచేటట్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్ని ఒత్తుల్ని తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ద్వీపం అయితే వెలిగించుకుందాం. ఇక్కడ మనకి ఒక్క ద్వీపం వెలిగిస్తేనే ఇంత అందంగా కనిపిస్తుంది కదా, మరి అన్ని ద్వీపాలు వెలిగిస్తే ఎంత అందంగా ఉంటాయో మీరు ఆలోచించుకోండి. ఇలా నీటి ద్వీపాలు వెలిగించడం వలన మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. మరి రూపాయి ఖర్చు లేకుండా ఆయిల్ తక్కువగా పీల్చుకునే ఈ అందమైన నీటి ద్వీపాలను మీరు కూడా ఈ దీపావళి పండక్కి వెలిగించి చూడండి. ఈ ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందేనో అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.